చలానాలు చెల్లించకపోతే వాహనాలు సీజ్. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వారిపై వేసిన ఈ చలానాలను చెల్లించకపోతే ఆయా వాహనాలను సీజ్ చేస్తామని సిపి త్రివిక్రమవర్మ హెచ్చరించారు. అంతేకాకుండా 1500 రూపాయల నుండి 2000 రూపాయల వరకు జరిమానా విధిస్తామని చెప్పారు. రోజుకి 1500 మేరకు ట్రాఫిక్ చలానాలను వసూలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ వలన ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఆ విధంగా డ్రైవ్ చేసిన వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి ఈ చలానాలను వేయడం జరుగుతుందని తెలిపారు. కాబట్టి వాహన చోదకులు ట్రాఫిక్ నియమాలు పాటించి పోలీసులతో సహకరించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ట్రాఫిక్ చలాన్స్ మేము ప్రతిరోజు యావరేజ్గా 1500 కలెక్ట్ చేస్తున్నాం. 1500 ట్రాఫిక్ చలాన్స్ కలెక్ట్ చేస్తున్నాం ఎవ్రీ డే. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ట్రిపుల్ రైడింగ్లో పోయి మాకేం తెలియదు వెళ్ళిపోతుంటారు, సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇది డిఫాల్ట్గా మేము ఫోటో తీసుకొని అఫెన్స్ కింద మనం కేసు కట్టేస్తున్నాం, అఫెన్స్ కింద రిజిస్టర్ అయిపోతాం. దయచేసి మీరు వైలేట్ చేయొద్దండి. మీరు సెల్ ఫోన్ మాట్లాడుకొని పోతున్నా, రాంగ్ డైరెక్షన్లో వస్తున్నా పోలీసులు పట్టుకోలేదు అన్న అభిప్రాయం దయచేసి పెట్టుకోవద్దండి. పట్టుకున్నప్పుడు అన్ని అఫెన్సెస్ కట్టిస్తున్నాం మనం. సో ట్రిపుల్ రైడింగ్ పోతే మమ్మల్ని ఎవరు పోలీసులు ఆపరు, రాంగ్ డైరెక్షన్లో పోతే పోలీసులు ఆపరు, తర్వాత ఇదేంటది వన్ వేలో పోతుంటే ఎవరు ఆపరు, ఆటో దీని గురించి ట్రిపుల్ రైడింగ్ పోతుంటే ఎవరు ఆపరు. సో ఇటువంటివన్నీ చేస్తే మీకు తెలియకుండానే ఫైన్స్ పడుతూనే ఉంటాయి. ఒకసారి పడిందంటే అన్నీ మనం రికవర్ చేస్తున్నాం. నిన్న ఒక్కరోజు 1500 ఫైన్స్ మనం రికవర్ చేసాం. అంటే మీ సేవలో వాళ్ళని అమౌంట్ కట్టించామన్నమాట. ఈ ఇటువంటి ఫైన్స్ మీకు తెలియకుండానే అఫెన్స్ పడుతూనే ఉంటుంది కనుక దయచేసి మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పోలీసులు ఆపట్లేదు ఫైన్స్ పడదని మాత్రం దయచేసి అనుకోవద్దండి. ఫైన్స్ డిఫాల్ట్గా పడుతూనే ఉంటాయి. తర్వాత మనము టోయింగ్ ఆఫ్ వెహికల్స్ కూడా స్టార్ట్ చేసినాం. సో మనము వీఆర్ జస్ట్ కన్వేయింగ్. దయచేసి మీకు అలాటెడ్ పార్కింగ్ స్పేసెస్లో పెట్టండి, రోడ్డుకు అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయొద్దండి. ఒకవేళ మెయిన్ రోడ్లో స్థలం లేకపోతే సైడ్ లైన్స్లో పెట్టండి, అంతేగాని ట్రాఫిక్ ఇబ్బంది ప్రజలు ఇబ్బంది పడేటట్లుగా ట్రాఫిక్ అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసి వెళ్ళిపోవద్దండి. మీరు అడ్డదిడ్డంగా ప్రజలకు ఇబ్బంది కలిగజేస్తే మాత్రం మా వెహికల్ షిఫ్ట్ చేస్తాం. ఒకసారి వెహికల్ షిఫ్ట్ చేస్తే మనం ట్యాక్స్, తర్వాత టోయింగ్ ఇది కూడా ట్యాక్స్ వస్తుంది, అవి కూడా కలెక్ట్ చేయాల్సి వస్తుంది. సో కనుక ఇంకా మేము ఇంకా స్టార్ట్ చేయలేదు, జస్ట్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఇట్. బిఫోర్ గోయింగ్ అహెడ్ వి జస్ట్ వాంటెడ్ టు ఇంటిమేట్ త్రూ మీడియా దట్ ఫైన్ విల్ బి ఇంపోజ్డ్ అండ్ సివియర్ ఫైన్ ఉంటుంది మనకి. ఎంత 1500 నుంచి 2000 రూపాయలు వస్తుంది. సో అందుకు నేను మీడియా ద్వారా చెప్పదలుచుకున్నాను. ఇంకా మనం స్టార్ట్ చేయలేదు. అపార్ట్మెంట్ ముందు పెట్టేయడము, వాళ్ళకు పార్కింగ్ లేకుండా ఒకటి తర్వాత బ్లాక్ కావడం, ఇటువంటిది మాత్రం దయచేసి చేయొద్దండి. సో హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.